వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. హైతనగర్లోని సాల్వేషన్ ఆర్మీ చర్చి వద్ద ఆయుర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సాల్వేషన్ ఆర్మీ భారతదేశంలోకి ప్రవేశించిన దినంగా ఈ రోజు జెండా ఎగురవేసి చర్చి పెద్దలు ఘనంగా వేడుకలు చేసుకున్నారు. 1882వ సంవత్సరంలో నలుగురు దైవదూతలు భారతదేశానికి మహారక్షణ సైన్యంను తీసుకొచ్చి బోధనలు అందించారని సంఘ కాపర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ కాపరి మేజర్ నాగరాజు, మేజర్ రత్నసుందరి, సంఘ పెద్దలు బట్టు జక్రయ్య, గాలి రవి, కనకరత్నం, నరసింహారావు, యవ్వనస్తులు, సంఘ వీరులు పాల్గొన్నారు. ఈ మహారక్షణ సైన్యం అనేటటువంటి సమస్త 133 దేశాలలో ఇప్పుడు ఈ ధ్వజము ఎగురవేయబడుతూ ఉన్నది. 1882వ సంవత్సరము సెప్టెంబర్ మాసము 19వ తేదీన బొంబాయి పట్టణానికి ఈ ధ్వజమును నలుగురు వ్యక్తులు తీసుకొని వచ్చారు. వారు ఎవరనగా మరి మేజర్ టక్కర్ గారు, అలాగనే హెన్రీ బులార్డ్ గారు, ఆల్ఫ్రెడ్ నార్మన్ గారు, అలాగనే సహోదరి అయినటువంటి మేరీ థామ్సన్ గారు. వీరు జనరల్ విలియం బూత్ గారి యొక్క మాట ప్రకారముగా వారి ధ్వజమును ఈ బొంబాయి పట్టణమునకు ఓడ మార్గమున వచ్చి వారు ఈ సైన్యమును స్థాపించారు. వారికి 3 సూచనలు ఇచ్చారు. మరి ఫౌండర్ గారు ఇచ్చిన సూచనలు ఏమిటంటే, 1 ఆకర్షించండి అని చెప్పారు, 2 నమ్మించండి అని చెప్పారు, 3 ఆత్మలను రక్షించమని చెప్పారు. కనుక ఈ ప్రకారముగా రక్షణ సైన్యము ఈ 3 కోణాలలో నమ్మించేటటువంటి వారిగా పరిచర్య చేస్తూ ఉన్నది. అనేక మంది పేదవారికి, అనేక మంది మరి నిరాశులకు, మరి పిల్లలకు చదువులు చెప్పడము, హాస్పిటల్స్, విద్య, వైద్య సేవ, సహవాసం, ఈ కార్యక్రమాలు. మాజీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారిని హౌస్ అరెస్ట్ చేశారు. గుంటూరులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా చేపట్టనున్న భారీ మహిళా నిరసన ర్యాలీకి పార్టీ నాయకులు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఆ ర్యాలీకి వెళ్లకుండా ఉదయం టూటౌన్ పోలీసులు రాజకుమారికి నోటీసులు అందించి గృహ నిర్బంధం చేశారు. తొలుత ఇచ్చిన నోటీసులో అవాస్తవాలు ఉన్నాయని చెప్పడంతో మళ్ళీ వేరే నోటీసులు ఇచ్చారని రాజకుమారి తెలిపారు. అనారోగ్యం కారణాలతో పార్టీ కార్యక్రమాలలో తక్కువగా పాల్గొంటున్నానని, చంద్రబాబు అక్రమ అరెస్ట్తో కలత చెంది నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని నన్నపనేని రాజకుమారి తెలిపారు. ఉద్యమకారులపై పోలీసులు ఉక్కు పాదం మోపడం సమంజసం కాదని ఆమె వాపోయారు. 4 6 గంటలు కూడా కాకముందే పోలీసులు ఇంటికి రావడం జరిగింది. వచ్చి ఈ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నోటీస్ నేను తీసుకోలేదు. ముకుందరావు గారు ఉండి ఆ నోటీసులో లేని విషయాలు రాశారు, కేసులు ఉన్నాయి అని. ఇక్కడ ఏం కేసులు లేవు, తెనాలని కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ వెళ్ళి ఈ నోటీసును తీసుకొచ్చారు. ఈ నోటీసులు కూడా ఏంటంటే, తెనాల్లో 144 సెక్షన్ ఉంది కాబట్టి నేను అనేక బంధువుల్లో పాల్గొంటానేమోనని, లేకపోతే ఎక్కడ బస్ స్టాండ్లో ఆర్టీసీ బస్సుల మీద దాడి చేయడం కానీ ఇట్లాంటి చట్టపరంగా చర్యలు తీసుకుంటానని. ఇందుమూలంగా శ్రీ అన్నపనేని రాజకుమార్ అని మీరు చట్ట వ్యతిరేక జరుగు పైన చెప్పబడిన కార్యకలాపాల్లో పాల్గొనబోతున్నారని మాకు వచ్చిన సమాచారం. అంటే నేను ఎట్ట కనిపిస్తున్నాను వీళ్ళకి, ఈ పోలీసు వాళ్ళకి బస్సుల మీద రాళ్ళు వేసేదానిలాగా, బస్సులు బగల కొట్టేదానిలాగా అనిపిస్తున్నానా? నేను బస్సుల మీద దాడి మీద చాలా వ్యతిరేకం. ఎప్పుడు కూడా దాడిని చేయడం, ఆస్తి నాశనం చేయడం కుదరదు. మోగరోదనాన్ని నేను ఆ రోజుల్లోనే బస్సుల గురించి ఒక కవితలు రాసి పత్రికల్లో ప్రచురితమైన అనమాట. నాకు అన్నపనే నవరత్నాల్లో కూడా ఉంటుందన్నమాట, ఎప్పుడు కూడా ప్రభుత్వ ఆస్తులు నాశనం చేయకూడదు అని. ఇంత సీనియర్ నాయకురాలతో ఇలా బస్సుల మీద బస్ స్టాండ్కి వెళ్ళి దాడి చేస్తారు, లేకపోతే ఎక్కడైనా దాడి చేస్తారు అనేటువంటి విషయం మంచిది కాదు. ప్రజలందరూ విఘ్నేశ్వరుని ఆశీస్సులు, సుఖ సంతోషాలతో మెలగాలని తెనాలి శాసనసభ్యులు అన్నాబతిని శివకుమార్ పేర్కొన్నారు. వినాయక చవితి సందర్భంగా శాసనసభ్యులు అన్నాబతిని శివకుమార్ పట్టణంలో ఏర్పాటు చేసిన వివిధ చవితి పందేళ్లను సందర్శించి వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు శాలువా పూలమాలలతో సత్కరించి
ఆహ్వానం పలికారు. విద్యుత్ దీపకాంతులతో అలంకరించిన చలువ పందేలో వివిధ రూపాలలో రూపొందించిన విఘ్నేశ్వరుని ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి. ఈ సందర్భంగా శాసనసభ్యులు అన్నభద్రి శివకుమార్ మాట్లాడుతూ స్వామి కృపతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. स्वागत వినాయక చవితి మరి ముఖ్యంగా మన ప్రాంతంలో తెనాలి నియోజకవర్గంలో అలాగే తెనాలి పట్టణంలో ఎంతో రంగరంగ వైభవంగా ప్రతి వాడల ప్రజలు ఎందుకంటే మనకి మొదటి పండగ వినాయక చవితి అలాగే మన ప్రతి కార్యక్రమంలో వినాయక పూజ చేసి ఆ తర్వాతే మన కార్యక్రమాల్ని శుభ కార్యక్రమాల్ని అన్నిటిని స్టార్ట్ చేస్తాం అందుకే ఆ విఘ్నేశ్వరుని దీవెనతో ఈ ప్రాంతం నా నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉండాలని నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతలతో ఆయుర ఆరోగ్యాలతో అలాగే నియోజకవర్గంలోని రైతాంగం కానీ నియోజకవర్గంలోని వ్యాపారస్తులు కానీ ప్రజలు కానీ ఈ వినాయక చవితి సందర్భంగా ఈ వినాయకుడు మనందరికీ మంచి జరిగేట్టు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఈరోజు తెనాలి పట్టణంలో అనేక మండపాల్లో అనేక ప్రాంతాల్లో ఈరోజు వినాయక చవితి జరుపుకుంటా ఉన్నాం నిజంగా ఎంతో సంతోషం వేస్తా ఉంది ప్రజలందరూ ఎంతో ప్రేమతో ఆ వినాయక చవితి సందర్భంగా ప్రతి పూజలో వారి బిడ్డగా నన్ను ప్రతి మండపానికి పిలిచి ఆ వినాయకుని యొక్క ఆశీస్సులు అందే విధంగా చేసిన ప్రతి వార్డులో ప్రతి ప్రాంతంలో ఈ రోజు వినాయక చతుర్థి బాగా బ్రహ్మాండంగా చేసినందుకు ప్రజలందరూ ఈ పండుగ సందర్భంగా శుభాలు జరగాలని ఆశపూర్తి కోరుకుంటున్నాను. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు నాయుడు విడుదల కావాలంటూ హనుమాన్ చాలీస పారాయణం నిర్వహించిన మహిళలు. గుంటూరులో జరిగే టీడీపీ మహాధర్నా జరగనున్న నేపథ్యంలో మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ టీడీపీ చేపట్టిన దీక్షలకు మద్దతు తెలిపిన జనసేన. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.